సినిమాని తీయాలని నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు ఈ కథ తెలుసు. ఎందుకంటే నేను ఇదే విజయవాడలో నేను రోడ్ల మీద సినిమాకి వెళ్ళటానికి బస్ టికెట్ కూడా డబ్బులు లేకుండా తిరిగిన టైం నుంచి నేను సినిమాల గురించి ప్రతి దానికి విజయవాడ అనేది నాకు ఒక అంటే నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాను కానీ నేను నేర్చుకున్నది వంగవీటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ విజయవాడలోని వాతావరణాన్ని స్టడీ చేసి దాని నుంచి వచ్చిన ఒక అండర్స్టాండింగ్లోంచి నేను ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాను. సో నా 25 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను చాలా సంఘటనలు ఈ సినిమాలో జరిగినాయి. చాలామంది క్యారెక్టర్స్ నేను ఒక రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను ఒకసారి. సో బేసిక్గా ఇన్ని సినిమాలు ఫ్యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్ అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ గుండైజం మీద తీసిన శివ అవ్వచ్చు, వంగవీటి అనేది నా మొత్తం కెరీర్లో అంటే బెస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేనే డైరెక్టర్ కాబట్టి. కాకపోతే నాకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ సబ్జెక్ట్తో ఏ సినిమాకి మించి లేదు. సినిమా ఎలా వచ్చింది అనేది మీరు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు. దానికి మెయిన్ కారణం కేవలం నా ఎక్స్పీరియన్సెస్ ఒకటే కాదు, కేవలం నా నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా ఎక్స్పీరియన్స్, లేకపోతే నేను స్టోరీలో నాకు ఎంత ఒక పట్టు ఉందనేది కూడా కాదు. ఇందాక కోనే సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆయన ఒక వ్యూలో ఆయనకు పరిచయం ఉండగా ఇక ఉన్న క్యారెక్టర్స్కి పరిచయంతో చెప్పడానికి నేను దూరం నుంచి వినటం లేదా దూరం నుంచి అబ్జర్వ్ చేయడంలోంచి నా అవగాహన అనేది అదొక వేరే విధంగా ఉంటుంది. అందులో ఏది కరెక్ట్ నిజం అనేది క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరి అవగాహన డిఫరెంట్గా ఉంటుంది. అలాగా నాకు అర్థమైన నాకు ఒక అవగాహన వచ్చిన దృష్టితోటి నేను ఈ సినిమా తీయడం జరిగింది.